హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఈ వర్షంలో కూడా మన తోటలోకి వచ్చినాము. అయితే ఇంకా నా కోడలు కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా నా కోడలు రాగానే మన ఏంది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంటుంది కదా, అది పెట్టేద్దాం. అలాగే అరటి చెట్టు ఉంటుంది కదా, అరటి చెట్టు కూడా పెట్టేద్దాము. అయితే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా వస్తలేరు. ఇంకా 15 మినిట్స్ అవుతుంది. ఇంకా వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు కనుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? వచ్చినట్టున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇంకా అప్పటి నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చారు చూడండి. మేజాకి అది అది ఆన్లైన్ బుక్ చేసిన కదా, అందుకే అది అలా అయిపోయింది అనమాట. ఏం తీసుకొచ్చామ్మా చెప్పండి ఒకసారి. డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కొమ్మలు తీసుకొచ్చాము. ఈ కొమ్మలు వేస్తేనే చెట్లు అవుతాయంట, తొందరగా పండ్లు అవుతాయంట ఈ చెట్లకు, అందుకే తీసుకొచ్చాం. చూసారా? కానీ ముండ్లు చాలా కుచ్చుకుంటున్నాయి తెలుసా, చాలా ముండ్లు ఉన్నాయి కుచ్చుకుంటున్నాయి. ఇగో చూడు, దగ్గరకు వచ్చి చూడు ఒకసారి ముండ్లు. ఇగో నాకు ఇగో బండి మీద కూర్చుడు కూర్చుందమ్మా ముండ్లు. అవును, గురివి తొందరగా వస్తాయి తెలుసా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చినాయి. ఓ చాలా ఫ్రూట్స్ కానీ సీజన్ కాబట్టి వస్తాయి, సీజన్ లేకపోయినా వస్తాయంట. అవునా? ఈ చెట్టు అయితే కూడా మందులు లేకుండా పండించారు, ఆర్గానిక్. చాలా ఉన్నాయి. ఇంకా బ్రహ్మ కమలం పువ్వు తెలుసు కదా, ఆ చెట్టు కూడా ఉంది వాళ్ళ ఇంట్లో. చాలా ఉంది వాళ్ళ ఇంట్లో. ఇంకా వాటర్ కానీ ఎక్కడ పెడదాం చెప్పండి మరి. అది ఎటు పెడదాం? గిట్టి పెడదామా మరి? అదే ట్యాంక్ సైడ్ పెడదామా? రండి మరి ట్యాంక్ సైడ్కి రండి. ఇక కొత్తిమీరు, ఇగో ఇలా కొత్తిమీర వేసిరు. ఇలా ఇలా వేసి వేసిన నెక్స్ట్ డేనే ఫుల్ వర్షము. ఇంకా చూడాలి ఇంట్లో అలా రెండిట్ల. ఇది తోటకూర వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్. నేను ఈ తోటకూర ఇత్తులు అలికిన అదొక రోజు మీకు వీడియో పెడతాను, లేదా రేపు వర్షం పడుతుంది అనగా వన్ డే బిఫోరే పోషన్ అనమాట. ఇంకా చూడండి నెక్స్ట్ డేనే మొత్తం మొలకలు వచ్చేసినాయి చూడండి. అన్ని మొలకలు ఇట్లా వెళ్ళిపోయినాయి. ఇంకా ఇటు సైడ్ కూడా వచ్చేసినాయి తెలుసా, ఇక్కడ కింద కూడా చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి చూడు. లేదమ్మా మనం పొడి పొడి ఉండే మంచిగా కాదు, ఇసుకల కలిపితే దూరం దూరం పెడతాయి, ఇట్లా డైరెక్ట్ అయ్యొద్దు. లేదు ఆయన కూడా పల్సనాజ్ వెళ్ళినమ్మా, పల్సనాజ్ వెళ్ళినా బాగానే ఉంది కానీ. అయితే వాడిని ఏంటంటే కొట్టుకొచ్చినాయి అన్నట్టు, కొట్టుకొచ్చి అట్లా అయిపోయినాయి దగ్గరికి. ఏది ఇక్కడ ఇద్దాం? టమాటాలు వచ్చినాయి కానీ అవి రెడ్ టమాటో, బ్లాక్ టమాటో సీడ్స్ కొన్ని వచ్చినాయి కానీ పెట్టాలి. అటు సైడ్ వేసిన బ్లాక్ టమాటోస్, వంకన్నార వేయలే కదా. ఎక్కడ అక్కడ పెడదామా? అక్కడ పెడితే దానికి పారేయచ్చు చూడండి ఫ్రెండ్స్. ఇంకా డ్రాగన్ చెట్టు అయితే మేము పెట్టేస్తున్నాము, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఇంకా మనమైతే ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి ఇంకా హెల్త్కి ఇంకా చాలా మంచిది అనమాట. మొగ్గలు వచ్చేసినాయి మొత్తం. ఫస్ట్ ఫస్ట్ అదే చెట్టు వచ్చింది, అది కాదు గది వచ్చింది చెట్టు. కాకర బీర్ అన్ని మొలుస్తున్నాయి మంచిగా హెల్తీగా. ఎలాంటి మందులు వాడకుండా ఆర్గానిక్గా మంచిగా వచ్చేస్తున్నాయి. ఇంకా బంతి చెట్లు అయితే ఇంకా విపరీతంగా హెల్తీగా ఉన్నాయి అనమాట. ఇంకా పువ్వులు అయితే మంచిగా పూస్తేనేసి అనుకుంటున్నాము కానీ ఇంకా ఒకదానికొకటి చెట్లు అయితే మనం పెట్టుకుంటున్నాము, ఎందుకంటే మన తోట అయితే కొంచెం సెట్ అవ్వడానికి అయితే టైం పడుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా చెప్పిన కదా, ఇంకా అందుకోసం అయితే ఇంకా ప్రయత్నిస్తున్నాం. ఇంకా వీలైనప్పుడల్లా ఒక్కొక్క చెట్టు తీసుకొచ్చి పెట్టేస్తున్నాం అన్నమాట. ఈరోజు అయితే చూడండి ఇది, ఆ నైఫ్ తీసుకొచ్చిరా? ఏడుంది? స్కూటీలు ఉందా? అయితే ఇది కట్ చేసి పెట్టాలి, కట్ చేసి పెడితేనే మంచిగా వస్తాయి. ఎలా అంటే ఇలా కట్ చేయాలా? లేదు ఇది ఉందా, ఇలా గీకేసేయాలి ఇక్కడ నుంచి ఇట్లా, ఇది ఇటు ఇటు మూడు సైడ్స్. అయితే దాని ఏమంటారు? లేదమ్మా దాని దగ్గర తోటే బాగుండు, వేరు వేరేస్తే అయిపోతుంది. అక్కడ వేసినావా? ఇక్కడ ఇది ఇట్లా పాకుతుంది, ఇది ఇట్లా పాకుతుంది, అంతే. ఓకేటా, ఇంకొకటి ఏడన్నా ఇద్దాం అక్కడ. మెల్లగమ్మా అక్కడ బంతి చెట్లు ఉన్నాయి.
ఒక ఫ్రెండ్స్ ఇంకా ఒక్కొక్కటి అయితే పెట్టిస్తున్నారు. కాదు కాదు అది కట్ చేయాలమ్మ, కట్ చేస్తే మంచిగా వస్తుంది. సరే ఆ రూట్స్ పెట్టేసి రూట్స్ పెట్టేసి జాగ్రత్త. చూడండి ఓకే ఓకే అంత గట్టి కొత్త మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా, అక్కడొకటి పెట్టేసినాం, ఈడొకటి ఈడొకటి పెట్టేసినాం. చూడండి ఇంకా నెక్స్ట్ ఒకటి విక్ వస్తారా అరటిది అక్కడ పా. అయితే ఫ్రెండ్స్ అక్కడ అరటి మొలకలు ఉన్నాయి, మనం ఒకటి తెచ్చుకుందాము. ఎందుకంటే మన తోటలో ఉంటే కూడా బాగుంటుంది కదా, ఎప్పుడన్నా ఏమన్నా తినాలన్నా చేయాలన్నా కూడా మనకి మన సొంతంగా పెట్టుకున్న చెట్టుకి అరటాకు తెంపుకోవచ్చు కదా, బాగుంటుంది కదా. అందుకోసం అనేసి ఈ పక్కనైతే మొన్ననే అడిగిన ఆ పెద్దమ్మ వాళ్ళని అయితే మొన్ననే అడిగిన తీసుకో బిడ్డ అనేసి అన్నదన్నమాట. ఇంకా పోయి మనం తెచ్చుకుందాం ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మనకి అరటి చెట్టు ఉందన్నమాట. ఇంకా ఒకటి తీసుకొని మన తోటలో పెట్టేద్దాము. ఒకటి చాలి, ఒకటి చాలి అమ్మా, రెండు పెడదామా మళ్ళీ ఇరగొట్టకు ఇట్లా పీకినట్టు చేయి ఇట్లా పట్టుకున్నాం. అదొద్దు 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 అదొద్దు. ఒకటి ఒకటి తెంపు, ఒకటి చాలనే, ఒకటి చాలా, ఒకటి పెట్టచ్చా ఇంకోటి తీరదు. ఒకటి పెడితేనే ఓ జంబ్ అవుతుంది, ఓ మస్తు అవుతుంది ఇది ఈ గడ్డి. కానీ ఫ్రెండ్స్ ఇది మనం ఒక చెట్టు పెట్టినాం అనుకో బొచ్చడి అయిపోతాయి అన్నమాట. ఈ ఒక గడ్డి ఉందా, ఈ గడ్డి వల్లనే చాలా చాలు. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎంట్రీలో పెట్టేస్తున్నాం ఇది. అరటి చెట్టు అనేది ఎంట్రీలో పెడితే బాగుంటుంది కదా మనకి. మనము ఇక్కడ అంటే ఎంత మట్టి వేసినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నీళ్ళు అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ 3 డేస్ నుంచి కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి కదా, అందుకోసమని అలా ఉండిపోయినమాట నీళ్ళైతే. అయితే ఫ్రెండ్స్ ఇంకా నేను వర్షంలో వచ్చేసి కొంచెం షూట్ చేసిన ఆ వీడియో క్లిప్ చూసేయండి. అయితే ఎందుకోసం అంటే మనము అసలు డాడీ కాల్వ చేసింది కదా, అసలు అది వర్క్ ఇస్తుందా లేదా అనేది చూడడానికి వచ్చిన. ఇక్కడ చూడండి ఇది ఇది చాలా బాగా పనిచేసిందనమాట. ఈ నీళ్ళని అట్టే వెళ్ళిపోయినాయి, లేదంటే కనుక ఇంకా చాలా నీళ్ళు ఉండేవన్నమాట మన తోటలో అయితే. ఇంకా క్లిప్ ఒకసారి చూసి వచ్చేసేయండి. అయితే ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారా, ఇక్కడ డాడీ కాలువ తీసింది కదా ఈ ప్లేస్లో, ఇంకా ఈ నీళ్ళని అట్టు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇంకా తీయడమే మంచి పని అయిందన్నమాట. చూడండి ఇక్కడ నీళ్ళన్నీ ఈటే వచ్చేస్తాయి. మనం ఇక్కడ మొరం పోపించినాం కదా, ఈ మొరం పోపించడం వల్ల ఏంటంటే ఈ నీళ్ళన్నీ ఈటే వచ్చేస్తున్నాయి అన్నమాట. చూడండి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతాయి. ఇది తవ్వనే అమ్మా, కొత్తిమీర కొత్తిమీర అలా తోటకూర అలా మెంతికూర అవన్నీ అలికినాం కానీ ఇంకా రావట్లేదు, చూడాలి అదన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా నీళ్ళైతే చాలా మంట తగ్గినాయి. ఇప్పటిదాకా అయితే ఫుల్ వర్షంగా ఉండే అన్నమాట. నేను నా కూతురు వచ్చినాం, వర్షం పడుతుంటే నీళ్ళు ఎట్టి పోతున్నాయి ఏంటి అని చూడడానికి వచ్చినాం అన్నమాట. కానీ కాకపోతే మనం అనుకున్నట్టుగా మనం ప్లాన్ అయితే సక్సెస్ అయింది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మగో వాటర్ కోసము వాటర్ నిండైనాయని ఓ వాటర్ తీస్తుంది అక్కడ బయటకు వెళ్ళిపోతానికి. మమ్మీ ఏం చేస్తున్నామ్మా? ఏమే తల్లిగో, ఈ నీళ్ళన్నీ ఇట్లా జమైనాయి కదా, నీళ్ళని అటు బయట పంపించేసినాం అనుకో కొంచెం మనకి ఇక్కడ మంచిగా ఉంటుంది కదా. ఓకే ఓకే మామ్స్. వావ్, అంటే మా మమ్మీ చాలా కష్టపడుతుంది చూడండి ఫామ్ గురించి.
ఇంత వాన కొంచెం తగ్గింది అనగానే దెబ్బ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళేసి వచ్చినాము. చూడండి ఆ వాటర్ వెళ్తున్నాయి. 2 డేస్ నుంచి ఫుల్ వర్షం ఫేస్ నిజంగా అసలు గ్యాబ్ కూడా ఇవ్వకుండా కొడుతుంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక 5 నిమిషాల గ్యాబ్లో ఉరుకొచ్చేసినాము. ఎందుకంటే నీళ్ళు ఎటు పోతున్నాయి ఇంకా చూసుకోవాలి కదా, మన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు అనేసి ఉరుకొచ్చినాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ ఇంటికి పోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వెళ్తున్నాయి. అంటే ఇక్కడ స్టోర్ అయినాయి కదా, ఈ స్టోర్ గురించి బయటికి వెళ్ళాలని మా మమ్మీ కష్టపడుతుంది. చూడండి ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి. మమ్మీ అక్కడ సైడ్ అయింది ఈ మమ్మీ ఒగ్గిది ఇక్కడ సైడ్ది, అది అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి కదా ఆ వాటర్. ఒక ఫ్రెండ్స్ చూసిరా వర్షంలో కూడా వచ్చేసిన అన్నమాట. ఇంకా ఎందుకంటే కొన్ని పనులు ఇష్టంగా చేస్తామన్నమాట. అసలు ఆ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అన్నమాట. అయినా కూడా అంటే మనము ఇష్టంగా చేసే పని ఏదైనా ఎంత కష్టమైనా చేసుకుంటాము. అందుకోసమని ఆ వర్షంలో కూడా వచ్చి నేను షూట్ చేసిన అన్నమాట. ఇంకా మంచి పెట్టమ్మా మంచి పెట్ట, ఇంకొంచెం తీయండి అమ్మడు చాలదే, అది కింద పడితే ఆగండి. ఓకే చూడండి ఫ్రెండ్స్ నా కోడలు అయితే అది హోల్ అయితే చిన్నగా చేసారు, చూద్దాం అది కింద పడ్డది అనుకో చెప్తా అప్పుడు మీకు. ఓకేనా ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మన తోట ముందు ఉందనుకో అసలు ఈ పచ్చదనంతో సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా, పక్క పంటి పక్క పంటి మొలకలు వచ్చి మంచిగా మన గార్డెన్ అనేది అందంగా ఉంటుంది అన్నమాట. నీళ్ళు కింద నుంచి ఉంది కదా, ఆ పక్క నుంచి, ఆ పక్క నుంచి ఒకటి ఉంది, పెద్ద పైపు పెట్టినాం అక్కడ. చూడండి నా కోడలు అక్కడ కాలు చేతులు అడుక్కుంటున్నారు, కానీ వ్యూ అయితే సూపర్గా ఉంది కదా. శివర్ శివరాన్ చేసిరా చూస్తున్నారా, అలా సరదాగా గడిచిపోయింది అన్నమాట. కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్, నిజంగా అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది, అందుకే నల్లగా అయిపోయింది ఆకాశం అంతా. చూడండి పక్కనైతే చూసిరా బల్లలు అయితే మేస్తున్నాయి. మనదే తీసుకురా. ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారా ఇవాళ వీడియో ఇదన్నమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఓకే అమ్మా బాయ్ చెప్పు కళ్యాణి. మధు బాయ్ చెప్పమ్మా. బాయ్ ఫ్రెండ్స్, మేము ఇంకా వెళ్తున్నాము, మళ్ళీ రేపు ఈవినింగ్ ఎపిసోడ్లోకి మళ్ళీ కలుద్దాము. ఓకేనా మళ్ళీ కంటిన్యూ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా మన వీడియోస్. అది ఏం చెట్టేమో అమ్మ, అది అడవి, అడవి అడవి దోశ చిన్నగా ఉంటాయి అవి, బుడంకాయలు. ఓకే అమ్మ బాయ్ చెప్పండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. ఓకే అమ్మ మళ్ళీ ఒకసారి బాయ్ చెప్పు. చుట్టూ చెట్లు అయిపోయాయి.